movie eagerly. And Samir. మహేష్ ఎవరు మాట్లాడుతుంటే వాళ్ళ వెనకాల వచ్చి నించుంటున్నాడు, క్లోజ్అప్ లో పడతాడని. అందరికి నమస్కారం అండి. 30 రోజుల్లో ప్రేమించడం ఎలా అనే సినిమా 29 రిలీజ్ చేయడం నాకు ఫస్ట్ నచ్చింది. ఫస్ట్ పాయింట్, చాలా వెయిట్ చేశారు ఈ సాంగ్ని పదే పదే చూస్తూ ఈ సినిమా కూడా సాంగ్ లాగే అంతే పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఎస్వి బాబు గారి ప్రొడక్షన్ అంటే ఇట్స్ లైక్ మై ఫ్యామిలీ ప్రొడక్షన్, ఆయన మా ఫ్యామిలీ మెంబర్ లాగా. అండ్ మున్నభయ్య, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ మీ అ నైస్ ఆపర్చునిటీ టు వర్క్ ఇన్ దిస్ ఫిల్మ్. అండ్ ప్రదీప్, చాలా ఏళ్ళ నుంచి ఫ్రెండ్ ప్రదీప్. నేను షూటింగ్లో ఉన్నప్పుడు డైరెక్టర్ మున్నా గారు చెప్పారు, భయ్యా నేను చాలా ఆశ్చర్యపోయాను ప్రదీప్ పెర్ఫార్మెన్స్ చూసి. ఎక్స్ట్రాడినరీ, మోస్ట్ ఇంపార్టెంట్లీ ఏంటంటే ఎమోషనల్ సీన్స్ ఇరక్కొట్టేశాడు, మామూలుగా చేయలేదు. నన్ను నేను కూడా సర్ప్రైజ్ అయ్యానని. ఐ నో ఈజ్ అ వండర్ఫుల్ యాక్టర్. యాక్ట్రెస్ కాకుండా యాంకరింగ్ చేయడం కష్టం. లైక్ సుమా, షీఈ్ అ వండర్ఫుల్ యాక్ట్రెస్ హర్సెల్ఫ్. చూసారా ఎంత బాగా చేస్తుందో, వినయం ఎంత బాగా నటిస్తుందో. ఏదో మీ దగ్గర నుంచి నేర్చుకున్నాం సార్. సో ముఖ్యంగా మున్నాకి, బాబు గారికి, ప్రదీప్కి, వీళ్ళ ముగ్గురు కోసం ఈ సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ మై ఫ్రెండ్. అండ్ అమృత, యూ డిడ్ అ ఫెంటాస్టిక్ జాబ్. అండ్ ఫైనల్గా ఏంటంటే ఈ సినిమాని దయచేసి థియేటర్లోనే చూడండి, 29th థియేటర్కి వెళ్ళి చూడండి, తప్పకుండా మీరు ఎంజాయ్ చేస్తారని నమ్మకం నాకుంది. వన్ మోర్ థింగ్ ఏంటంటే ఆ షీల్డ్ చూసి కొన్నేళ్ళు అయిందండి, అది చూసి ఆ షీల్డ్లు చూసి కొన్నేళ్ళు అయింది. అది ఎవరైతే దాని ఐడియా ఇచ్చారో హ్యాట్స్ ఆఫ్ టు దెమ్, థ్యాంక్ యూ. గ్యారంటీగా మా హీరో గారు ఐడియానే అయి ఉంటుందని నా నమ్మకం. డైరెక్టర్ గారు, ప్రొడ్యూసర్ గారు అందరూ కలిసి సూపర్ అండి. అదే ఇందాక చెప్పాను కదా, ఏది చేసినా చాలా డిఫరెంట్.